అంటే స్కూలు అంగన్వాడీ ఇది అంత పాడైపోయింది కదా మీరు చెప్పారా చెప్తాం కాగితం పైన వాళ్ళకి చెప్పారా మీరు మేడమ్స్ కూడా వచ్చారు చూశారు బాగు చేస్తాంలే అమ్మా అంటారు ఎన్నాళ్ళ క్రితం పెట్టారండి మీరు వాళ్ళకి ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం చెప్పారా రెండు సంవత్సరాల నుంచి ఇట్టే చెప్తాను రెండు సంవత్సరాల బట్టి చెప్తా ఉన్నా రెండు సంవత్సరాల బట్టి ఎట్టాగా ఉంది ఏం పట్టించుకుంటులే పట్టించుకుంటలే ఇంకా ఇప్పుడు పైన వాళ్ళు శిక్షణ శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా ఉంటారు మీ అంగన్వాడీ టైప్ మా అంగన్వాడీ టైప్ అండి ఇప్పుడు ఇట్లా ఉంటే పావులు అవి తిరుగుతూ ఉంటాయి కదా తిరుగుతున్నాయి అన్న మామూలుగా అంటే చిన్నపిల్లలు ఇప్పుడు దెబ్బలు దెబ్బలుతా ఉంటాయి కదా లోపల కూడా ఎట్టాగా ఉందా అమ్మా ఇట్లా ఉన్నాయి కదా దెబ్బలు ఏమి తగులుతున్నాయా ఏమ్మా ఇట్లా ఉన్నాయి కదా ఏమి తగులుతున్నాయా దెబ్బలు ఏమన్నా మీకు ఏం తగలట్లేదా రాళ్ళు గీసుకుంటున్నాయా మీకు ఏమ్మా రాళ్ళు గీసుకుంటున్నాయా మీకు ఏ తల్లి ఏమండి ఏంటి దీని పరిస్థితి ఏంటి అంగన్వాడీకి చెప్పండి అండి మీ మీ యొక్క అభిప్రాయం చెప్పండి అంగన్వాడీ చూశారు ఎట్లా ఉందో ఇదంతా ఇదైపోయి ఉంది మరి రెండేళ్ల బట్టి టీచర్ గారు చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదండి ఎవరు పట్టించుకోని మాట వాస్తవమే మరి మీరు చుట్టుపక్కల ఉన్నారు కదా పైకి మీరు ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారా ఎవరికి ఇంటిమేషన్ టీచర్ గారికి అడుగుతామండి టీచర్ గారు ఇచ్చారు ఇంటిమేషన్ తెలుసు అంత అంతవరకు సరే గట్టి చర్య తీసుకోవాలి కదా దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు మీ అభిప్రాయం చెప్పండి చేయాలి బాగు చేయాలి అండ్ మీ పరిస్థితి అండి ఏంటి ఇదంతా ఇదైపోయి ఉంది మరి మీరేం చెప్పాలి పంపిస్తున్నాం అట్లా ఏమైనా ఉంటే ఎవరి బాధ్యత మాకు భయం వేసి మేము పంపించట్లేదు అన్నీ బాగా చేపిస్తే మా పిల్లల్ని కూడా పంపిస్తాం అదే